మూర్తి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరి నమస్కారం. ఇద్దరు పెద్దలు సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ కూడాను, లేదా పెద్దలు విశ్లేషకుడు చెప్పారు, దేశం కోసం ధర్మం కోసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినప్పటికి కూడా ఈ దేశం బాగుండాలని కోరుకుని, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుని. ఇక మీకు వస్తే, మీరు ఆ మూడు లేదన్నారు, ఆకలి లేదన్నారు, నిద్ర లేదన్నారు, అవన్నీ కూడా మాకేం ఇబ్బంది ఏమి లేదు. మాకు ఆ మూడులో ఉండాలని ఆత్రము లేదు. ఆ టైం వస్తే పెద్దవాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటే మాకు ఆ ఇబ్బంది కూడా ఏమీ లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ స్వతహాగా ఈ రాష్ట్రంలో ఎదగాలనే కోరిక ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అది మాకు అర్జెంటుగా ఏదో పొత్తులు పెట్టేసుకోవాలా, ఏదో నలుగురు ఎంపీలు 20-30 మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్లతో రాష్ట్రంలో గడపాలనే కోరిక లేనేలేదు. విశ్లేషకులు గారు ఇంకోటి అడుగుతా ఉన్నారు, ఏమండి పొడవైన తీర ప్రాంతం, గనులు ఉన్నాయి, ఎర్రచందనం ఉంది, ఇంకోటి ఇంకటి ఉన్నాయి, వీళ్ళకి ఏం కావాలి అసలా అని అడుగుతా ఉన్నాడు. అయ్యా విశ్లేషకులు గారు, మీకు స్పష్టంగా చెప్పాలి, నన్ను చెప్పనియండి, నేను చెప్పిన తర్వాత. ఎండార్స్మెంట్ ఇవన్నీ కాకుండా మాకెవరికి తెలియదు ఇంకా ఏదైనా ఉందా అది. మా మీకు అందరికీ అర్థం కానిది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మాత్రమే అర్థమయ్యేది ఒకటే, ఈ రాష్ట్రంలో మాకు ప్రభుత్వం కావాలి. ఏమండి ఇంతకంటే పెద్ద గనులున్న రాష్ట్రాలు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఇంతకంటే పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంత రాష్ట్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మేము మా ఖాతాలో ఉండి మేము అక్కడ పరిపాలన చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా ప్రజలకి భారతీయ జనతా పార్టీ మార్కు ప్రభుత్వాన్ని చూపించాలనే బలమైన కోరిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తది. దీన్ని మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటాను. ఇంతమించి మే ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, దేశం కోసం ధర్మం కోసం పుట్టిన పార్టీ. మేమే అవినీతి చేసేవాళ్ళం కాదు, మేమే దౌర్జన్యాలు చేసేవాళ్ళం కాదు, మేము కుటుంబాలను పాలించేవాళ్ళం కాదు, ఇంకోటి ఇంకోటి చేయాలన్న కోరిక అసలు మాకు లేనే లేదు అన్న విషయాన్ని మీకు అర్థం చేయాలని చెప్తున్నాను. ప్రజలకు కూడా ఒకసారి అర్థం కావాలి కాబట్టి, ఎందుకంటే మేము ఇది చెప్తే తప్ప ప్రజలను మళ్ళీ మళ్ళీ మేము కోరుకోవాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఏమండి, ఇక్కడ అయోధ్య రాముడు తప్ప, మూర్తి గారు కూడా చెప్తా, అయోధ్య రాముడు తప్ప ఇంకేం పట్టదండి వీళ్ళకి అని అంట. లేదు సార్, అది కూడా నిజం కాదు. ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం ఓ హిందువుగా ఒక ప్రైడ్ అంతే, ఒక ఆత్మగౌరవాన్ని, అది దాని గురించి దాన్ని రాజకీయం చేసుకోవాలి, రాజకీయాన్ని వాడుకోవాలనే కోరిక మాకు లేదు. బట్ ఇదే సమయంలో నరేంద్ర మోదీ గారి మార్క్ సంక్షేమాన్ని, మార్క్ అభివృద్ధిని చూపించి మేము ఎన్నికల్లో గెలవాలనుకుంటా ఉన్నాం. అంతేకాని కేవలం మత రాజకీయాలు చేసి మాత్రం గెలవాలనే కోరిక భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు, మేము ఎప్పుడు అలా చేసేవాళ్ళం కూడా కాదు, మాకు అవసరం కూడా లేదు. ఇప్పటికే మేము గెలుస్తున్నాం, నరేంద్ర మోదీ గారు మరో మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతున్న స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తాను, ఏమంటే తెలుగుదేశం జనసేన ఫిక్స్ అయిపోయినా ఈ బ్రహ్మాండంగా పోతామంది, ఇంక వీళ్ళు డిసైడ్ చేసుకోవాలని. ఇప్పుడు సార్ ఈరోజు కూడా మేము ఇప్పుడే మాకు అన్ని సంకేతాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయ్యా మీరు ప్రతి నియోజకవర్గంలో బలపడి, ఈ ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసుకోండి, ఎన్నికల 3వ తారీఖు మేము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్ పార్టీ ఆఫీసులను తెలవమని చెప్పి మా అధ్యక్షురాలు నిర్దేశించారు. 3వ తారీఖు అన్ని 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ ఆఫీసులు తెరవబోతా ఉన్నాం. అంతెందుకు, ఇప్పటికే ఎలక్షన్కు సంబంధించిన వివిధ కమిటీలను వేసుకొని ఉన్నాం మేము. ఇప్పటికే మేము ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి మేము మనం సంస్థాగతంగా బలపడాలా అన్న విషయాన్ని కూడా స్పష్టంగా నిర్ణయించుకుంటాం. సో ఎక్కడా కూడా ఎలక్షన్లో నిర్లక్ష్యం చేయడం కానీ, ఎలక్షన్లో ఎవరో వస్తారని వెయిట్ చేయడం కానీ, ఎవరితో పొత్తు ఉంటుందనే ఆలోచన చేయడం కానీ, ఇవన్నీ అనవసరమైన విషయాలు మాకు. మాకు ఈరోజు ఇప్పుడు పొత్తు ఉంటుందా లేదా అది కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయం. మాకు రెండు వైపులా పొత్తు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమి రాదు. కార్యకర్తగా మేము చేయాల్సిన పనులు మేము స్పష్టంగా చేసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా మేము ప్రజలను మళ్ళీ మళ్ళీ మేము అడుగుతాం, మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి భారతీయ జనతా పార్టీ వైపును కూడా చూడండి. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నారు, ఇప్పుడే పెద్దలు అంటున్నారు ప్రత్యేక, ఆయన చెప్పిన మూడే మూడు అంశాలు, ప్రత్యేక హోదా ఒకటి, పోలవరం ఒకటి, రాజధాని లేకుండా. ఈ మూడు అంశాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం గతంలో పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రెండు పార్టీల వల్లనే ఈ హోదా అంశం ఇలాగుంది. ఈ రెండు పార్టీల వల్లనే, వాళ్ళ చేతగానితనం వల్లనే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు, వాళ్ళ వల్లనే రాజధాని అంశం ఇప్పటికీ ఈ రకంగా ఉంది.
సో మేము మళ్ళీ ప్రజలను అడుగుతా ఉన్నాం, అయ్యా ఇవి ఏ అంశాలు కూడాను ఈ రెండు పార్టీలు తీర్చలేవు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కటే దీనికి సరైన నాయకత్వం వహించగలుగుతుంది, సరైన పరిష్కారాలు కూడా ఇవ్వగలుగుతుందని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం, అందరూ సిద్ధంగా ఉన్నట్టుగా మేము కూడా ఎన్నికల సిద్ధంగా ఉన్నాం. మేము మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎన్నికలకు పోతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఒంటరిగా పోతాం, మిగతా పార్టీలు దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు మాత్రం డెఫినెట్గా చేస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.